నెల్లూరు జిల్లా సంఘం జెడ్పీ హైస్కూల్లో ఎంఈఓ జానకిరామ్ మీడియాతో మాట్లాడారు. ఈ నెల 12వ తేదీ పాఠశాలలు తెరిచే నాటికి ప్రతి పాఠశాలలో విద్యా సామాగ్రిని సిద్ధంగా ఉంచామని అన్నారు. సంఘ మండలంలోని ప్రతి పాఠశాలకు జగనన్న విద్యా కానుక కిట్లను పంపిణీ చేశామని తెలిపారు. 12వ తేదీ ప్రతి పాఠశాలలో పండుగ వాతావరణంలో ప్రజా ప్రతినిధులతో కలిసి విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లను పంపిణీ చేస్తామని అన్నారు. మరియు ఉన్నత పాఠశాలకు సంబంధించినటువంటి జగనన్న విద్యా కానుకలు అందరికీ స్కూళ్ళకు పంపిణీ చేయడం జరిగింది. మండలానికి అన్ని రకాల ఐటమ్స్, షూస్, సాక్స్, టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్, తర్వాత బ్యాగ్స్లో బిగ్ సైజ్ ఒకటి పెండింగ్ ఉంది, బ్యాగ్స్, తర్వాత బెల్టులు, డిక్షనరీలు కూడా ఫస్ట్ క్లాస్కి పిక్చర్ డిక్షనరీ, సిక్స్త్ క్లాస్కి ఆక్స్ఫర్డ్ డిక్షనరీలు అన్నీ కూడా ఇచ్చిన ఇంటి ప్రకారం వచ్చినాయి. అన్ని క్వాలిటీ చెక్ చేయడం జరిగింది. అన్ని స్కూళ్ళకు కూడా వాళ్ళ ఇంటి ప్రకారం పంపించడం జరిగింది. ఇది గత 4 రోజులుగా మండలంలో ఉన్న టీం అంతా కూడా ఈ ప్రయత్నాలు చేస్తుంది. నిన్నటికి 51 స్కూళ్ళకు, ఈరోజుతో అన్ని స్కూళ్ళకు పంపించిన గురుకుల పాఠశాలతో సహా ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం రేపు ఉదయం 12వ తారీఖున పాఠశాల తెరిచే నాటికి పాఠశాల ఇంట్లో కూడా కిట్లు సిద్ధం చేసుకొని అందరూ కూడా పండుగ వాతావరణంలో స్థానిక ప్రజాప్రతినిధులను పిలిచి జగనన్న విద్యా కానుక పంపిణీని అవగాహన కల్పించి పిల్లలందరికీ కూడా పంపిణీ చేయాల్సిందిగా ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేసుకొని ఇవి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇస్తున్నటువంటి ఒక అద్భుతమైన అవకాశం కాబట్టి విద్యార్థులందరూ కూడా సద్వినియోగం చేసుకునే విధంగా రేపు పంపిణీ చేయవలసిందిగా ఆదేశించున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలను మా ప్రధాన ఉపాధ్యాయులందరికీ కూడా తెలియజేయడం జరిగింది. దీని ప్రకారం రేపు అన్ని పాఠశాలల్లో రేపు ఉదయం జగనన్న విద్యా కానుక అన్ని ఐటమ్స్ కూడా విద్యార్థులకు పంపిణీ చేయడం ప్రభుత్వం ఆదేశించిన విధంగా అందరూ ఉపాధ్యాయులు భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని చేపట్టడం చేస్తారని ఆశిస్తున్నాను. శ్రీ సిద్ధేశ్వర వేణుగోపాల స్వామివారి దేవస్థానము కృష్ణపట్నం ముత్తుకూరు మండలం నెల్లూరు జిల్లా. ఆహ్వానము: నూతనంగా పునర్నిర్మించిన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత, శ్రీ వేణుగోపాల స్వామి మరియు శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సమేత, శ్రీ కోదండరామ స్వామి వార్ల నూతన శిలా విగ్రహ జీవధ్వజ ప్రతిష్ఠ, మహాకుంభాభి మహోత్సవము జూన్ 10వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరుగును. జూన్ 10, 11 తేదీలలో ప్రత్యేక పూజలు, హోమములు. జూన్ 12వ తేదీ ఉదయం 7:35 శిలా విగ్రహ ధ్వజస్తంభ ప్రతిష్ఠ, 11:40 అభిజిత్ లగ్నంలో కుంభ ప్రోక్షణ, 12:00 శాంతి కళ్యాణోత్సవము, 12:30 అన్నదాన కార్యక్రమం, 10:00 గ్రామోత్సవం అత్యంత వైభవంగా జరుగును. ఆలయ నిర్మాణమునకు పూర్తి సహాయ సహకారాలందించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి దంపతులకు కృతజ్ఞతలు. ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు కలవు. శ్రీ పెద్దపాళెం సుబ్బయ్య పిళ్లే చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి. ఇట్లు కోవూరు జనార్దన్ రెడ్డి, కార్యనిర్వహణాధికారి.